హలో అందరికీ, ఇది వచ్చేసి దేవి శరణవరాత్రుల యొక్క వీడియోస్ అండ్ బ్లాగ్స్. ముందుగా మేము ఎర్లీ మార్నింగ్ 2కి అయితే లెగిసాము. ఎర్లీ మార్నింగ్ 2కి ఎందుకంటే మా ఏరియాలోని ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంది. ఆ దుర్గాదేవి టెంపుల్లోని మార్నింగ్ ఈ శరణవరాత్రిలోని మార్నింగ్ 2 నుంచి 6 వరకు అమ్మవారికి జలాభిషేకం అయితే చేస్తారు. మనం ఒక చిన్న బిందెలోని పసుపు కుంకుమ వాటర్ వేసుకొని వేపాకులు పువ్వులు కూడా వేసుకొని అమ్మవారి గుడికైతే వెళ్తాము. వెళ్ళిన తర్వాత మన చేతులతో మనమే అమ్మవారికి స్వయంగా జలాభిషేకం చేసుకోవచ్చు. అంటే మనమే అమ్మవారికి నీళ్ళు పోస్తాము, అంటే అమ్మవారి స్నానం చేపిస్తున్నట్టు. ఇది వచ్చేసి ఆ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహము. ఇంకా బయట ఉంటుంది చిన్న విగ్రహం, ఆ విగ్రహానికైతే జలాభిషేకం అయితే జరుగుతుంది. మార్నింగ్ 2:00 నుంచి 6:00 అయితే చేస్తారు. జలాభిషేకం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర దేవి శరణవరాత్రిలో అమ్మవారిని అయితే పెడతారు. అక్కడ కోసమని ముందుగా పూజ చేసుకుని, పూజ చేసిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయ దండ అయితే కొడుతున్నాము. మేము అమ్మవారి శరణవరాత్రులు అయితే చాలా బాగా చేసుకుంటాము. ముందు 2:00కి జలాభిషేకానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 5 అయితే అయిపోద్ది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడ పూజ నుంచి వచ్చేసరికి 10:30, 11 అలా అయిపోద్ది. రోజు కూడా కుంకుమ పూజ అయితే చేస్తారు. ఇక్కడ మన ఏరియాలో పెట్టిన బొమ్మ దగ్గర అయితే రోజు కుంకుమ పూజ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ డే పూజ. ఇంకా అమ్మవారి మొహం అయితే ఇంకా తీయలేదు. వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారు ఫస్ట్. ఈ నవరాత్రులు 9 రోజులు మేము నాన్ వెజ్ అయితే తినము, చాలా బాగా చేసుకుంటాము. ఇది వచ్చేసి సెకండ్ డే పూజ. సెకండ్ డే అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ గాయత్రీదేవి. ఆ రోజు ఇంకా నేను మొన్న కూర్చొని అమ్మవారి కలశం మీద అయితే పూజ చేసుకున్నాను. మిగతా వాళ్ళు అయితే అంటే మామూలుగా అయితే కుంకుమ పూజ అనేది పేపర్ ఇస్తారు, పేపర్లో శ్రీ ఓం గంగాయే నమః, శ్రీ ఓం గౌతమ్యే నమః, శ్రీ ఓం గరుడా. మామూలుగా అయితే ఏ రోజు ఏ అమ్మవారు అవతారం అయితే అక్కడ పేపర్ అయితే ఇస్తారు. పేపర్లోని తమలపాకు పెట్టుకొని పసుపు ముద్దతో అమ్మవారిని అయితే తయారు చేసుకొని దాని మీద కుంకుమ పూజ అయితే చేసుకుంటాము. ఇక్కడ ఎవరైతే వాళ్ళు వీలని లేదు, రోజుకొక పూటకొక ఇద్దరు చెప్పినా కలిసి మీద పూజ చేసుకోవచ్చు. ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. మిగతా వాళ్ళు అలా పేపర్ వేసుకొని తమలపాకు పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటారు. గంధర్వ రూపిణ్యే నమః, శ్రీ ఓం గార్గేయ ప్రియాయ నమః, శ్రీ ఓం గురుపదాయ నమః, శ్రీ ఓం గుహ్యాలింగాంగ ధారిణ్యే. ఫస్ట్ రోజు అండ్ సెకండ్ రోజు కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా 3వ రోజు వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అవతారము. ఆ రోజు వచ్చేసి కాయగూరలన్నీ తెచ్చి దండలు అయితే కుట్టాము. దండలా కుట్టి అమ్మవారికి మాల అయితే వేసాము. ఈ వీడియో వచ్చేసి ఆ రోజు అన్నపూర్ణాదేవి అవతారం రోజు నైవేద్యాలకి ఇంకా అమ్మవారికి కూడా వీడియో అయితే తీశాను. ఆ రోజు అమ్మవారి నైవేద్యం వచ్చేసి సాకన్నం అయితే చేసుకున్నారు. సాకన్నం అంటే అదే కాయగూరలన్నీ చేస్తారు కదా అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. మహాలక్ష్మీదేవి అవతారం అని చెప్పి మేము 10 రూపీస్ నోట్స్ అయితే తెచ్చుకొని అవి మాలలా అయితే సూది దారం ఉంటుంది కదా దాంతో మాలలా అయితే కుట్టుకొని అమ్మవారి మెడలో అయితే వేయడం జరిగింది. 10 రూపీస్ నోట్స్ అయితే మాలలా కుట్టాము. ఈ నవరాత్రులు 9 రోజులు ఇంకా అమ్మవారు చేసిన తర్వాత మళ్ళీ నిమజ్జన రోజు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ 10 రోజులు కూడా అసలు రెస్ట్ లేకుండా చేస్తాం కదా, ఒకసారి ఎవరో మనల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది ఆ రోజు అయితే. ఈ మాల అయితే పంతులు గారు వచ్చేసి ఇంకా కుంకుమ పూజ అది చేసేసిన తర్వాత ఇంకా భక్తులన్నీ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ మాల అయితే కుట్టాము. 1000 రూపీస్ పెట్టి తెచ్చాము 10 రూపీస్ నోట్స్. అవి ఎలాగే 2 చిన్న చిన్న దండలాగా కుట్టి అమ్మవారికి అయితే వేయడం జరిగింది. నా హెయిర్ వచ్చేసి 6 మంత్స్ అయింది, కొంచెం చిన్నదైతే ఎదిగింది. అలాగే ఇంకా ఏ రోజు ఏ అవతారం వచ్చిందో, ఏ రోజు ఏ పూజ చేస్తామో నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.
ఈసారి చూడు ఒక్కొక్క నోట్ 500 రూపాయలు అని చెప్తాను, ఈసారి ఒక్కొక్క నోట్ 500 రూపాయలు అని చెప్పి షాక్ అయిపోతాను.